వరంగల్ ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు బాధ్యులు ఎవరైనా ఉపేక్షించబోమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సమగ్ర విచారణ జరుగుతోందని ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆసుపత్రిని సందర్శించిన మంత్రి బాధితుండి మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలిస్తామని చెప్పారు. మరోవైపు పేద రోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విపక్షాలు విమర్శించాయి. వరంగల్ ఎంజీఎం ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇవాళ ఆసుపత్రిలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చెత్త చెదారం లేకుండా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రం చేశారు. వార్డుల్లో ఎలుకల్ని పట్టేందుకు బోనులు ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఎంజీఎంను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఘటన వివరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు శ్రీనివాస్ కుటుంబీకుల్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలిస్తామని చెప్పారు. రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో నిర్లక్ష్యం ఉందన్న మంత్రి దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కానీ ఇది కేర్లెస్ వల్లనే జరిగింది. దాని మీద ఎవరు బాధ్యులైంది కూడా మేము కలెక్టర్ గారు మొన్న ఇంక్వైరీ చేశారు. అడిషనల్ కలెక్టర్ ద్వారా ఇమ్మీడియట్లీ కొంత రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవటం కూడా జరిగింది. కరవటం కూడా అది మా నిర్లక్ష్యం, దాంట్లో మేము కాదంటలేము. దాని మీద ఎవరు బాధ్యత వహించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పూర్తిగా డీటెయిల్ గా ఇంక్వైరీ చేసి ఎవరిది పొరపాటు అనేది సమగ్రంగా విచారణ చేసి సీరియస్ గా యాక్షన్ తీసుకోవటం కూడా. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేయాలని నిర్ణయించామని, అందుకే ఎంజీఎంలో శాశ్వత మరమ్మతులు చేయలేకపోతున్నామని మంత్రి తెలిపారు. ఐసీయూ ఇరుకుగా ఉందని, పడకల్ని మరో చోటుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పక్కాగా చర్యలు చేపట్టామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇటువంటివి జరగడము అన్నది కరెక్ట్ కాదు. దీనికి తగు చర్యలు ఏమి తీసుకోవాలి, దీనికి ఇంకెవరైనా బాధ్యులుంటే వాళ్ళని కూడా మేము స్పేర్ చేయము. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి పునరావృతం కాకుండా వీటిని ఎలా అరికట్టాలన్న దాని మీద తక్షణంగా ఇంకా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వార్డులలో శుభ్రంగా ఎట్లుంచుకోవాలి, ముఖ్యంగా తిన్న ఆహారము ఉండకపోయినట్లయితే ఈ ఎలకలు కానీ ఇటువంటి బెడద ఉండదు. ఇవన్నీ ఆసుపత్రిలో అపరిశుభ్రతపై సూపరింటెండెంట్ గుత్తేదారులకు ఆదేశించారని, వారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, అందుకు వైద్యుల్ని తొలగించడం సరికాదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అభిప్రాయపడింది. వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైద్యులు మంత్రికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జరిగినది అది దురదృష్టకరం. పేషెంట్ దానివల్ల బాధపడడం, దానికి సంబంధించిన కారణం ఎవరో తెలుసుకుని చర్యలు తీసుకుంటే మేము సపోర్ట్ చేసేవాళ్ళం. దానికి సంబంధం లేకుండా సూపరింటెండెంట్ గారిని, ఇద్దరు డాక్టర్లని సస్పెండ్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారిని గవర్నమెంట్ కి సరెండర్ చేయడం జరిగింది. వార్డు లో ఎలకలు చాలా ప్రాబ్లం ఉందంటే సార్ కూడా రెస్పాండ్ అయ్యి తను వచ్చి చూసి ఎలకలు క్లీన్ చేయించారు. అలాగే 2 సార్లు తనకి కాంట్రాక్టర్ కి మెయిల్ పెట్టాడు. హాస్పిటల్ మెయింటెనెన్స్ అంతా మీదే, మీరు రెస్పాండ్ కావాలని సార్ మెయిల్ పెట్టాడు. దానికి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ దురదృష్ట సంఘటన జరిగింది. ఎంజీఎం ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ విపక్షాలు మండిపడ్డాయి. పేద రోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ విమర్శించారు. ఎంజీఎం ఘటనపై విమర్శలు గుప్పించిన ఆయన కేసీఆర్ కిట్ పేరుతో గొప్పలు చెప్పుకోవడం ఆపాలన్నారు. ఆసుపత్రుల్లో ఎలుకలు దోమల్ని అరికట్టడంతో పాటు కనీస వస్తులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించకుండా ఆసుపత్రుల అభివృద్ధి ఎలా సాధ్యమని భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం మంత్రులు తప్పు చేస్తే అధికారులు శిక్షలు అనుభవించాలా అని ప్రశ్నించారు. పైసలు కేటాయించకుండా దవాఖాలు బాగుపడతాయా? మందులు లేవు, ఏ దవాఖాల మందులు లేవు, అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు సక్క లేవు, హైజీనిక్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇది ఒక్కరోజు అయిపోయేది కాదు. ఇది నేను ఇట్లా చిటికలేస్తా చేస్తా అని చెప్పి అంటుండే చూసా మంత్రి గారు, అది చిటికలేతే కాదు, తనకు తెలుసు డబ్బులు ఇస్తే అవుతుంది. అది వైఫల్యం ప్రభుత్వాన్ని, వైఫల్యం డాక్టర్లు కాదు, వైఫల్యం సూపరింటెండెంట్లు కాదు. తప్పు ఒకటి చేస్తాడు శిక్ష కూడా అనుభవిస్తాడు. తప్పు చేస్తుంది కేసీఆర్ గారు డబ్బులు లేకుండా, తప్పు చేస్తున్నది ఫైనాన్స్ మంత్రి గారు, తప్పు చేస్తున్నది ఆరోగ్య మంత్రి గారు, కానీ శిక్ష మాత్రం సూపరింటెండెంట్ పడతాను. ఎంజీఎం ఆసుపత్రి ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిలాబాద్ రిమ్స్ లో డైరెక్టర్ జైసింగ్ వైద్యులతో కలిసి వార్డులను సందర్శించారు. మూషికాల సమస్యను అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు.